సార్, రీసెంట్ గా మనకి టీవీ 9 లో ఒక ఇంటర్వ్యూ జరగడం జరిగింది, రజనీకాంత్ గారిది అలాగే కేటీఆర్ గారిది. అందులో ఆయన అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి, అలాగే ఇప్పుడు ప్రెసెంట్ బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యే గారు, ఎంపీలు గారు క్యాండిడేట్స్ వెళ్ళిపోవడం జరిగింది, దాని నుంచి వర్క్ క్వశ్చన్స్ అడగడం జరిగింది, దాని నుంచి మీ అభిప్రాయం? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సినారియోకి వస్తే ఫేమస్ టీవీ 9 లో ఉన్న రజనీకాంత్ బాగా అడుగుతాడు అతను. సో కేటీఆర్ని ఒక ఇంటర్వ్యూ చేశాడు, ఆఫ్టర్ ఆల్ దిస్ టెలిఫోన్ ట్యాపింగ్లు, జంప్ జనాలి గాళ్ళు, ఆ పార్టీ నుంచి పార్టీకి వెళ్ళి కారు దిగిపోయా, అప్పుడు దాన్ని ఏమంటారు జంప్ జనాలి అనరు, కారు దిగిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు సింపుల్ కారు కదా. వాళ్ళందరూ అయిన తర్వాత ఈ లేటెస్ట్ అనేది, లేటెస్ట్ ఇంటర్వ్యూ విత్ కేటీఆర్ అనేది, కేటీఆర్ ఈజ్ నాలెడ్జబుల్ పర్సన్ అని చేత అతనితో కవిత ఎలాగ లేదు కాబట్టి వీటన్నిటికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చేశాను. అతను కూడా చాలా ధైర్యంగా అనే చెప్పాడు, ధైర్యంగా చెప్తాడు యాక్చువల్గా చేస్తున్న ఈ ఇంటర్వ్యూలో మీరేమనుకుంటారు అని ప్రతిదానికి అలాగ అడుగుతూ ఉండేవాడు. అలాగ రెండు మూడు హైలైట్గా నాకు అనిపించింది ఏంటంటే, నేను పూర్తిగా చూడడం అవసరం లేదు, సేమ్ అడిగి అడుగుతున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు కానీ మీ ఫాదర్ కానీ కవిత కానీ అందరూ కూడా ఏకదాటిగా ప్రైమ్ మినిస్టర్ని తిట్టారు, మీరు మోడీ గీడీ మోడీ ఈడీ మోడీ ఏం పీక్కుతారు పీక్కోమని అనగానే అతను ఈ పీక్కో ఏ పీక్కుంటారు అనే మాట అనకుండా ఇప్పటికే అదే అంటున్నాను, మోడీ గీడీ మోడీ ఏం చేసుకుంటారా చేసుకుంటారా అనే దగ్గర చిన్న చిన్న ట్విస్ట్ ఇచ్చాడు అనమాట కేటీఆర్. ఏం పీక్కుంటారో అనలేదు. సో చింత చచ్చినా పులుపు చావలేదురా మీకు అని కింద ఎవడో పెట్టాడు, మీకు ఎలా జరగవలసిందని కూడా ఎవడు పెట్టాడు వరుసగా, అవే ఒక్కడు కూడా ఫొరగలేదు. బ్యాడ్ వచ్చే టైంకి బ్యాడే వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం డిప్లొమాటిక్గా ఇవ్వవలసింది. తగ్గినవాడు ఎప్పుడైనా పళ్ళ పైకి వస్తాడు. ఓకే, ఎదిగే కొద్దీ తగ్గమని అంటే వీళ్ళు పడిపోయినా కూడా తగ్గట్లేదు. పడిపోవడం ఎలాగెలా పడ్డారు, గెలిచి ఓడిపోయిన సీట్లు కూడా 5-10 వేలలో ఓడిపోయారు. అది ఆయన మళ్ళీ చెప్తున్నాడు, ఇవన్నీ కరెక్టే. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ పీపుల్ స్టార్టెడ్ హేటింగ్ యూ పీపుల్, యువర్ ఫ్యామిలీ, హేట్రెడ్ వచ్చేసింది మీ ఫ్యామిలీ మీద. అది కూడా అర్థం వచ్చేటట్టుగా ప్రెస్ చేశాడు, అతనే వదలలేదు. ఎందుకంటే సీనియర్గా బాగా టర్ఫీద్ అయిపోయినాడు కాబట్టి. సో యాక్చువల్గా అప్పుడు ఆ టీవీ యొక్క ఓనర్స్ వీళ్ళు ఒకటే క్యాస్ట్, మై హోమ్ వరల్డ్ అది, మీకు అర్థమైందా, ఇద్దరు వెలం దొరలే. బట్ అయినా కూడా వాళ్ళకి డిఫరెన్స్ వచ్చినాయి చిన్న జీఆర్ స్వామి గారు గురించి. అప్పటి నుంచి కొంచెం న్యూట్రల్గా జరుగుతుంది వ్యవహారం. అయినా యాజ్ అ జర్నలిజంగా జర్నలిస్టిక్ ఎథిక్స్ బానకుండా రజనీకాంత్ చాలా బాగానే కండక్ట్ చేస్తాడు అనమాట. దట్స్ వాట్ ఐ ఫీల్ సమ్ టైమ్స్. ఇతను అడిగిన క్వశ్చన్ అన్నింటిలోనూ నేను ఇందాక చెప్పింది వన్ ఆఫ్ ద హైలైట్ అనమాట. చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత నేను వాళ్ళ చెల్లె ఏమైతే ఉందో నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను అని ఆవిడ ఇక్కడి నుంచి ఈడీ నుంచి ఆ కోర్టుకు వెళ్తున్న కొరడర్లో ఏవైతే తను బ్లాబర్ చేసిందో నేను మళ్ళీ కడిగిన ముచ్చులాగా వస్తాను. యాక్చువల్లీ కోర్టులో జడ్జి ఈడీలో ఉన్న వాడు జస్టిస్ చెప్పాడు అనమాట, డు నాట్ బ్లాబర్ అని, అటువంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు నడుచుకుంటూ వచ్చేటప్పుడు అని వార్నింగ్ ఇచ్చారు ఆవిడకి. అయినా చెప్తానే ఉంది, నువ్వు వచ్చేటప్పుడు జర్నలిస్టులతో మాట్లాడద్దు, ఎందుకు మాట్లాడుతున్నాను అలాగని కూడా చెప్పారు. అయినా కూడా ఆ కోత వ్యవధిలో చెప్పేస్తుంది. అక్కడ నేను కడిగి నిమిషంలో బయటకు వస్తాననే మాట సేమ్ థింగ్ ఇద్దరు కూడా వాడాడు. అది పెద్ద హాస్యాస్పదం అయిపోయింది. మేము కూడా కడిగి నిమిషంలాగా వస్తా, నాకు ఎవరితో అక్రమ సంబంధం లేదు, ఏమి లేదు, ఆ టెలిఫోన్ పింగ్లంతా నథింగ్ అనేది చెప్తున్నాను అనమాట. చెప్తూ చాలా హాస్యాస్పదం ఏంటంటే, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు పార్లమెంట్లో, టెలిఫోన్ ట్యాపింగ్ ఆథరైజ్డ్గా చెయ్యొచ్చు ఎప్పుడంటే ఈ పొలిటికల్ యూజ్లకి ఇన్వెస్టిగేటివ్ సంబంధించిన ఉన్నప్పుడు చేయొచ్చు అనేది అది ఇప్పుడు చూపిస్తున్నాడు. హౌ కెన్ యూ షో దట్ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ టెలింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్విట, అది ఎప్పుడు అనివార్య కార్యాలలో వాడచ్చు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు. నువ్వేంటిది స్టేట్ గవర్నమెంట్లో ఉండి నీ పక్కన రేవంత్ రెడ్డిది ఆడిది రకుల్ ప్రీత్ది సమంతది వీళ్ళందరూ మొత్తం వాడేసి నువ్వు వైఆర్ యూ షోయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అతను అడిగిన వచ్చావు అంటే ఇండియాలో కడిగిన ముచ్చు అంటే ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు. ఎవరో ఒక చేతుల్లో ఉన్నాడు కాబట్టి ఆవిడ చెప్పినట్టుగా కాంగ్రెస్ చెప్పినట్టుగా విన్నాడు తప్పితే అంతటి పెర్ఫెక్ట్ పర్సన్ ఎక్కడ ఉండడు. ఆయన అంతా ఆయనతో నువ్వు కబుర్ చేసుకుంటావుటి, వాట్ ఆర్ యూ టాకింగ్. ఆయన ఎక్కడికో ఫారిన్ కంట్రీ వెళ్తే ప్రైమ్ మినిస్టర్ కెన్ యూజ్ ఎనీథింగ్ ఇన్ ద 5-స్టార్ హోటల్,
సెవెన్ స్టార్ హోటల్ అని అడిగాడట. నా బట్టలు వాష్ చేసుకోవాలి, నాకు కానీ ఎలవెన్స్ ఇస్తారా అని. అంత గొప్పోడు మన్మోహన్ సింగ్. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, పక్కన ఉన్న వాళ్ళందరూ తొట్టు గ్యాంగ్. అతనికి ఒక ఇస్తే ఆతిథ్యం, అతను నాకు ఇచ్చే రోజుకి ఇంత ఇస్తారు కదా 5,000 10,000 అది అడిగాడట ఆయన. అంటే ఇంకా చాలా మంది లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళంతా, జయప్రకాష్ నారాయణ, చాలా ఈ జయప్రకాష్ నారాయణ కాదు వీడు కాదు ముసలాయన, సో వీళ్ళందరూ చాలా గ్రేట్, అటల్ బిహారీ వాజ్పేయి, దీస్ ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్. చాలామంది ఉన్నారు ఇంకా. సో అలాగా ఇతర ఆత్మతో కంపేర్ చేస్తూ అది వాడచ్చు, టెలిఫోన్ ట్యాబ్లెట్ వాడచ్చు అనేది ఇండైరెక్ట్గా ఈ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్ ద ఆడియన్స్ వ్యూవర్స్, అదేంటే విచ్ ఇస్ అబ్సర్డ్ ఆన్ కేటీఆర్ ఇఫ్ ఈస్ వాచింగ్ దిస్. వాట్ హై ఆర్ యూ కంపేరింగ్ దట్ విత్ దట్? హ్యావ్ యూ ట్యాప్డ్ ఆర్ నాట్? యూ హ్యావ్ ట్యాప్డ్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హెరీ, యూఆర్ యూస్ఫుల్ ఫర్ యూ. అపోజిషన్ పార్టీస్, ఐఏఎస్ ఆఫీసర్లు, వాట్ రైట్ హ్యావ్ యూ గాట్ టు డూ ఇట్? అండ్ ఫిల్మ్ స్టార్స్ అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ పీపుల్ అండ్ ఆల్సో ఇప్పుడు నిన్న మొన్న బయటపడ్డది ఏంటి, ఎవరికన్నా మంచి మంచి షేర్స్ ఉన్నాయనుకో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ షేర్స్ అలా ఏం చేసుకున్నారట. అది పెద్ద క్రైమ్ లేదు. రాకేష్లోనే మైత్రి మూవీస్ వాళ్ళది బయటకు వచ్చింది. మైత్రి మూవీస్లో బాబు వన్ ఆఫ్ ద పర్సన్ వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు, బయటకు వచ్చి వాళ్ళు కూడా ఎవరినో కిడ్నాప్ చేసిన దాంట్లో వాళ్ళ హస్తం కూడా ఉందని ఏదో ఎందుకంటే అందరు రాస్తారు సోషల్ మీడియాలోనూ, ఆ విధంగా వచ్చింది. ఆ కేసు ఏంటి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దే హావ్ కిడ్నాప్, దే హావ్ టేకెన్ హిమ్ అండ్ అతను ఫోర్స్ చేసి వాళ్ళ యొక్క షేర్స్ ఉంటాయి కదా, ఆ షేర్స్ని వీళ్ళ వాళ్ళ తరపున రాయించుకున్నారనమాట. అటువంటి ఏదో జరిగింది, అదేందా మీకు అందులో ఆయన కూడా ఉన్నారని చెప్పేసి, ఎవరు మైత్రి మూవీస్ ఉన్నారని చెప్పేసి, ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ బీన్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ మిషన్స్ వేర్ దే బాట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అక్కడ నుంచి పట్టుకొచ్చిన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చినాయి, అవి కవర్ చేసుకుంటూ ఏదో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. అసలు యాక్చువల్గా ఇంటర్వ్యూలో తనకు మైలేజ్ వచ్చేట్టుగా ఉండాలని చెప్పేసి వచ్చుంటాడు రజనీకాంత్, కానీ అతను అడగలగదు కొన్ని క్వశ్చన్లు. అతను ఇచ్చిన జవాబులు చాలా పేలవంగా ఉన్నాయి, చాలా ఫూలిష్గా ఉన్నాయి. వాట్ ఆర్ యూ కంపేరింగ్ విత్ యువర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్? అతనికి అడిగి వచ్చామంటే మీరు బురదలో పడ్డ పీతలు లాంటి మీరు, యు హవ్ డన్ మిస్టేక్, ఇట్ ఈస్ అ రాంగ్ ప్రెసిడెంట్ ఫర్ ద ఎంటైర్ నేషన్. అటువంటి ఎన్ని చేయట్లేదంటే అవును, అప్పుడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ చేయి ఎటువంటి కావాలంటేనే యూఆర్ ఓన్లీ స్టేట్లీ స్టేట్లో విడిపోయిన తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత 10 సంవత్సరాలు ఇచ్చారు అధికారం మీరు, ఆ 10 సంవత్సరాల్లోనూ ఎన్ని లక్షల కోట్లు సంపాదించారని చెప్పి అడుగుతున్నాడు అతను. రజనీకాంత్ ఇస్ ఆస్కింగ్, దానికైనా నవ్వేడు తప్పితే ఈజ్ నాట్ డినయింగ్ దట్ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేశారట, ఎక్కడెక్కడో ఉందా అని అడుగుతున్నాడు తప్పితే ఈజ్ నాట్ డినయింగ్, కేటీఆర్ ఇస్ నాట్ డినయింగ్ ఇట్. అంచేత ఆ ఇంటర్వ్యూ యాక్చువల్గాను అతను ప్లస్ అవుతుంది అనుకున్నాడు, ఇట్ ఈస్ నాట్ ప్లస్, కాకపోతే అతని క్యారెక్టర్ బయటపడింది. మళ్ళీ ఒకప్పుడు మీరు ఈడీ గోడీ బోడీ అన్నారు కదా, ఇప్పుడు అన్నానని తిరిగి అంటున్నాడు. కింద వెంటనే టక్కన ఎవడ రాశాడు, మీకు చెంత చేసిన పులుపు చావలేదు రా మీకు అని, అదేనా మీకు? సో దిస్ ఇస్ వాట్. ఇంకా చాలా క్వశ్చన్లు వేసాడు, వాటిలన్నిటికంటే ఇవి మేజర్ యాక్చువల్గా. అతను సమర్థించుకున్నాడు చాలా తెలివితేటలు కానీ ఆ సమర్థతలో నిజాయితీ లేదు, ఓకేనా?